హైదరాబాద్ లోని సరూర్ నగర్ మండలంలోని జాతీయ ఓబీసీ మహాసభలు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకు ఆహ్వానం పలుకుతూ ప్రచార రథం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తున్నది. అందులో భాగంగా హుస్నాబాద్కు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం నుంచి బీసీ కుల సంఘాలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నారోజు రాకేష్, కల్లు గీత సంఘం జిల్లా అధ్యక్షుడు కోహిడ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ జాతీయ ఓబీసీ మహాసభలకు యావత్ దేశం నుంచి అన్ని రాష్ట్రాల బీసీలకు సంబంధించినటువంటి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో హాజరయ్యే అవకాశాలు మెరుగా ఉన్నాయి. కాబట్టి ఈ బీసీ జాతీయ మహాసభలు ఏదైతే నిర్వహిస్తున్నారో మన బీసీల ముద్దుబిడ్డ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు ఓబీసీ మహాసభలు నిర్వహించుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి ప్రచార రథం వాహనం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించుకుంటూ నేడు హుస్నాబాద్ కేంద్రానికి విచ్చేస్తుండగా దానికి హుస్నాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. కావున రేపు 7వ తారీఖు నాడు జరగబోయే బీసీ మహాసభ కూడా హుస్నాబాద్ నుంచి కూడా బీసీలు అన్ని కులాలు ఏకదాటిగా వచ్చి బీసీల వాటాను పూర్తి స్థాయిగా మన హక్కుగా పోరాటం విధంగా కొట్లాడి తెచ్చుకోవాలని చెప్పని బీసీ హుస్నాబాద్ సంక్షేమ సంఘంలో అధిక సంఖ్యలో ఈ మహాసభలో హాజరు కావాలని చెప్పని ఈ వేదిక ద్వారా